Hi friends, welcome to PDTV Jobs, your favorite job updates channel. Manam daily chustunna technical tips lone ee roju oka kotta technical tip chustunnamu. Idi enti ante general ga manam face chese issue. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇమేజ్ని కనుక మన ఫ్రెండ్కి వాట్సాప్లో షేర్ చేయాలి అంటే మెమరీ లిమిట్ అనేది ఉంటుంది. సో ఇట్స్ హై మెమరీ ఇమేజ్ అయినట్లయితే అది షేర్ కాదు. సో 64 KB, 100 KB, 1 MB, 2 MB, సో ఇంతకు మించి షేర్ చేయలేమని చెప్తుంది. సో అలాంటి ఇమేజెస్ని క్వాలిటీ ఏమాత్రం తగ్గకుండా సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తూ సైజ్ తగ్గించడం ఎలాగూ. జనరల్గా మనకి ఏంటంటే డెస్క్టాప్లో ల్యాప్టాప్లో ఫోటోషాప్లోకి తీసుకుని మనము క్వాలిటీ మిస్ అవ్వకుండా దాన్ని మెమరీ సైజ్ మాత్రం తగ్గిస్తూ ఉంటాము. సో మళ్ళీ మనం మొబైల్ నుంచి ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి ఒక ల్యాప్టాప్లోనో డెస్క్టాప్లోనో వేసుకుని ఫోటోషాప్ ఓపెన్ చేసి ఫస్ట్ మనకి ఫోటోషాప్ నాలెడ్జ్ ఉండాలి కదా. సో ఇవన్నీ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో ఇవేమీ అవసరం లేకుండా చాలా ఈజీగా మనం మన మొబైల్లోనే మెమరీ సైజ్ అనేది తగ్గించేసేయచ్చు ఫోటోకి. అది ఎలాగో మనం చూద్దాము. అయితే దీనివల్ల ఏంటంటే మనకు బెనిఫిట్, మన మొబైల్లో కూడా మెమరీ అనేది చాలా సేవ్ అవుతుంది. ఇంటర్నల్ మెమరీ ఆర్ ఎస్డి కార్డ్ మెమరీ ఏదైనా కానివ్వండి, ఇంటర్నల్ మెమరీ ఆర్ ఎస్డి కార్డ్ మెమరీ. ఇప్పుడు లైట్ వెయిట్ అనుకోండి, ఒక ఇమేజ్ 2 MB 2 MB తీసుకుంటా వెళ్తే 100 ఇమేజ్లు ఉన్నాయి అనుకోండి, 100 x 2 200 MB, సో ఆటోమేటిక్గా అయిపోతుంది. సో అలా కాకుండా మనకేంటంటే అన్నీ కూడా కేబీస్లో ఉన్నాయనుకోండి, మనకు లాట్ ఆఫ్ మెమరీ సేవ్ అవుతుంది కదా. సో అది కూడా మనకి బెనిఫిట్టే. సో అది ఎలాగనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దానికి ఒక చిన్న అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది ప్లేస్టోర్ నుంచి. అది ఏ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి, సైజ్, మెమరీ సైజ్, నాట్ ద ఇమేజ్ సైజ్. ఇమేజ్ సైజ్ కాదు, ఇమేజ్ సైజ్, క్వాలిటీ, ఎవ్రీథింగ్ అట్లే ఉంటుంది. మెమరీ సైజ్ ఎలా తగ్గించాలో నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మీ మొబైల్ ఓపెన్ చేయండి, ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే LIT రైట్ ఫోటో కంప్రెసర్ అండ్ రీసైజ్ అని ఉంటుంది చూడండి. ఇదేమండి ఈ ఐకాన్ ఉంటుంది, రెండు లీవ్స్ ఆకులు. సో దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి. ఇలా మనకు వస్తుంది. ఇప్పుడు మనకి దీంట్లో ఏంటంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, స్టోరేజ్ ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ మనం పాత్ సెట్ చేసుకోవచ్చు. ఇది డిఫాల్ట్గా ఉండే పాత్ కాదు, మీరు ఏదైనా సెపరేట్ ఫోల్డర్స్కి మీరు సెట్ చేయాలి అనుకుంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. కంప్రెస్డ్ ఇమేజెస్, రీసైజ్ ఇమేజెస్, క్రాప్ ఇమేజెస్. సో ఇట్లా 3 టైప్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి మనకి. కంప్రెస్ ఫొటోస్ అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఫోటోకి కనుక సైజ్ ఎక్కువ ఉంది అనుకోండి, రెండు ఫొటోస్ అంటే మల్టిపుల్ ఫొటోస్ని కూడా మీరు ఒకేసారి కంప్రెస్ చేయొచ్చు. క్వాలిటీ సైజ్, సో క్వాలిటీ అనేది 100% ఉండాలి. సో ఎక్కడికి సేవ్ అవ్వాలి ఉంటుంది. ఒకవేళ సేవ్ అయిన తర్వాత ఒరిజినల్ డిలీట్ చేసేయాలంటే ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒరిజినల్ ఫార్మాట్ అంటే జేపీజీ, పిఎన్జీ ఏ ఫార్మాట్లోకి సేవ్ చేయాలి అనేది. సో ఇట్లా అన్నమాట. మనం సైజ్ తగ్గించాలి అనుకుంటే ఇది సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఎంత కేబీ కావాలో అంతకు పెట్టుకుంటాము. డన్, స్టార్ట్ కంప్రెషన్. సో కంప్రెస్ అయిపోయినాయి రెండు ఫొటోస్ కూడా, మనం తీసుకోవచ్చు. జనరల్గా ఉన్న సైజ్ ఎంత, ఇప్పుడు ఉన్న సైజ్ ఎంత మనకి తెలుస్తుంది. ఇప్పుడు సైజ్ చూడండి 223K ఉంది. మనం ఇప్పుడు ఒరిజినల్ సైజ్ ఎంత ఉందనేది చూద్దాం ఒకసారి.
చూడండి, ఒరిజినల్ సైజ్ 3.57 MB ఉంది. సో ఇది మనం కంప్రెస్ చేసింది 223.52 MB ఉంది. సో చూడండి, మనకి ఇమేజ్ క్వాలిటీ అయితే ఎక్కడా కూడా తగ్గలేదు, సేమ్ క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. బట్ మనకి సైజ్ అయితే తగ్గిపోయింది 3 MB నుంచి ఆల్మోస్ట్ 200 KB, అంటే ఇట్స్ ఎ హ్యూజ్ కంప్రెషన్. సో ఇలా మనము సైజ్ అనేది తగ్గించుకోవచ్చు, లేదంటే ఫోటో రీసైజ్. ఇప్పుడు ఈ ఫోటో అనేది తీసుకోండి, ఈ ఫోటోని రీసైజ్ ఎంత హైట్ ఎంత విడ్త్ అనేది మనము డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే పర్సంటేజెస్లోనైనా డిఫైన్ చేసుకోవచ్చు. ఇట్లా మనము రీసైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేదా క్రాప్ చేయటం. క్రాప్ అంటే ఏంటంటే మనకు అనవసరమైన పార్ట్ని కట్ చేయటం. సపోజ్ ఇదే ఫోటోని సెలెక్ట్ చేసాము, ఇదిగోండి ఈ పార్ట్ అంతా మనకు అనవసరం కాబట్టి అదంతా తీసేసి మనకు ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే వచ్చేలాగా క్రాప్ చేస్తున్నాము. సి ప్రివ్యూ చూపిస్తుంది మనకి, క్రాప్ అయింది ఇదిగోండి. సో ఇలా అన్నమాట, ఈ ఒక్క యాప్ని యూస్ చేసి మనం ఈ 3 ఆప్షన్స్ చేసుకోవచ్చు. ఇమేజెస్ని మనకి కావాల్సిన సైజ్కి కంప్రెస్ చేసుకోవచ్చు, అలాగే రీసైజ్ చేసుకోవచ్చు సైజ్ తగ్గించుకుంటూ, అలాగే క్రాప్ చేసుకోవచ్చు. వీటన్నిటికీ కూడా మనకి ఈ ఒక్క యాప్ తోటే మనం చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. లైట్ వెయిట్ యాప్, ఎక్కువ మెమరీ కూడా తీసుకోదు, అలాగే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.